మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు. డబ్ల్యూహెచ్ఓ ఏం సంయుక్త అధ్యయనంలో స్పష్టం. క్రాష్ కోర్సుకు నేడు మోదీ శ్రీకారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం. మళ్లీ పరుగులు తీయనున్న ప్రత్యేక రైళ్లు. కాచిగూడ గుంటూరు ప్రత్యేక రైలు జూలై 1 నుంచి యథాతథం. గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం. మూడు రాష్ట్రాల్లో కంపించిన భూమి తెల్లవారుజామున ఘటన. ఏపీ శాసనమండలి నుంచి నేడు 8 మంది ఎమ్మెల్సీల పదవి విరమణ. కోటా ఎమ్మెల్సీల ప్రక్రియ మరింత ఆలస్యం. బైడెన్ బలహీనుడు కాదు, చాలా తెలివైన వ్యక్తి. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్య. తొలి ఛాంపియన్షిప్ వరించేదెవరిని? భారత్ న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఉత్కంఠ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కరోనా మూడో దశ వచ్చినా అది చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది. చిన్నారులు వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు కాస్త దగ్గరగా ఒకే స్థాయిలో ఉందని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 10 మధ్య దేశంలోని 5 ప్రాంతాల్లో 2 ఏళ్ల వయసు నుంచి వయోజనుల వరకు 4059 నమూనాలను సేకరించారు. పూర్తి స్థాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా ఇప్పటి వరకు గుర్తించిన వివరాలను నిపుణులు వెల్లడించారు. సీరో పాజిటివిటీ రేటు 18 ఏళ్లలోపు వారిలో 55.7%, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో 63.5% ఉందని తెలిపారు. ఇన్నాళ్ళు వయోజనుల స్థాయిలోనే పిల్లల్లోనూ కరోనా ప్రభావం చూపిందని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కరోనా మూడో దశ వస్తే ప్రత్యేకంగా చిన్నారుల్లో ప్రభావం చూపిస్తుందనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్ 1 కి మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్ ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకే సిలబస్తో 2 పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణా కేంద్రాల్లోనే గడపాల్సి వస్తోంది. అలాగే ఫీజుల పేరుతో వేల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందువల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రభుత్వ పాలిటెక్నిక్ డిగ్రీ జూనియర్ కళాశాల అధ్యాపకులు కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ప్రీలిమ్స్, మెయిన్స్ అని లేకుండా గతంలో మాదిరిగా ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ఒకే పరీక్ష పద్ధతిని అనుసరిస్తే అభ్యర్థుల సంఖ్య మేరకు 2-3 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కొందరికి ప్రశ్నలు సులువుగా మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులకు నష్టం జరగకుండా వారి ప్రతిభను గుర్తించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు. ఏపీ శాసనమండలి నుంచి నేడు 8 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. తెలుగుదేశం నుంచి 7, అధికార వైకాపా నుంచి ఒకరి పదవీ కాలం ముగిసింది. తెలుగుదేశం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైబీబి రాజేంద్ర ప్రసాద్, బుద్ధ వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. వైకాపా నుంచి మండలిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. ఎక్కువ మంది తెదేపా సభ్యుల పదవీ కాలం ముగియడంతో మండలిలో వైకాపా సంఖ్యాబలం 21కి పెరగనుంది. తెదేపా సభ్యుల సంఖ్య 15కి తగ్గనుంది. కౌన్సిల్లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు పెరగనున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా దృష్ట్యా ఈసీ ఎన్నికలపై నిషేధం విధించడంతో ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. మరోవైపు పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. భాజపాలో చేరిన ఈటల తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శామీర్పేటలోని తన నివాసం నుంచి భాజపా నేత గడ్డం వివేక్తో కలిసి జమ్మికుంట మండలం నగరం గ్రామానికి బయలుదేరిన ఈటలకు అడుగడుగున నీరాజనం పలికారు. హుజూరాబాద్ మండలం కాట్రాపల్లి వద్ద స్థానిక భాజపా నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. భాజపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. గ్రామానికి చెందిన పలువురు తెరాస కార్యకర్తలు వారి సమక్షంలో భాజపాలో చేరారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీతో హుజూరాబాద్ కు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి ఈటల వివేక్, భాజపా జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు.
హుజూరాబాద్ లో ప్రజలకు అభివాదం తెలుపుతూ రోడ్ షో నిర్వహించారు. హుజూరాబాద్ నుంచి జెమ్మికుంట మీదుగా నగరం గ్రామానికి బయలుదేరారు. తెరాస పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇటీవల భాజపాలో చేరి హుజూరాబాద్ లో పర్యటించడంతో స్థానిక నేతల్లో హుషారును కలిగించింది. కాట్రపల్లి, నర్సింగాపూర్, హుజూరాబాద్, రాంపూర్, చెల్పూర్, సాలపల్లి, జెమ్మికుంట, కొత్తపల్లి, ధర్మారం, సాయంపేట, నాగులపేట, గండ్రపల్లి, సనుగుల గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసు నిఘాను ఉంచారు. ఈశాన్య రాష్ట్రాలు అసోం, మేఘాలయ, మణిపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని తేజ్పూర్లో ఉదయం 2:04 భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు పేర్కొన్నారు. తేజ్పూర్కు పశ్చిమ వాయవ్య దిశలో 36 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మణిపూర్లోని మెయిరంగ్లో 3.0గా భూకంప తీవ్రత నమోదైంది. మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండ ప్రాంతాల్లో 2.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం కస్టమైడ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్స్ను నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద 276 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోమ్ కేర్, బేసిక్ కేర్, అడ్వాన్స్డ్ కేర్, ఎమర్జెన్సీ కేర్, శాంపిల్ కలెక్షన్లు సహా మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ విభాగాలకు 1,00,000కు పైగా కోవిడ్ వారియర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం 26 రాష్ట్రాల్లో 11 శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నారు. కాచిగూడ గుంటూరు ప్రత్యేక రైలు జులై 1 నుంచి యథావిధిగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాచిగూడ నుంచి బయలుదేరి మలక్పేట్, ఫలుక్నామా, బుద్వేల్, ఉందానగర్, షాద్నగర్, జడ్చల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, శ్రీరామ్నగర్, గద్వాల్, శ్రీ బాల బ్రహ్మరేశ్వర, జోగులాంబ, కర్నూల్ సిటీ, వెల్తుర్తి, దోన్, బేతంచెర్ల, నంద్యాల, గాజులపల్లి, దిగువ మెట్ట, గిద్దలూరు, సోమి దేవపల్లి, జగ్గంబోట, కృష్ణపురం, కుంభం, తర్లపాడు, మార్కాపూర్ రోడ్, గజ్జలకొండ, దొనకొండ, కురిచేడు, వినుకొండ, నర్సరావుపేట, ఫిరంగిపట్నం, పెడిచెర్ల మీదుగా గుంటూరుకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ భువనేశ్వర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఈ నెల 20 నుంచి యథావిధిగా అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. గుంటూరు రాజగడ ప్రత్యేక రైలు జూన్ 20 నుంచి నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్రపట్టనివ్వడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది. తాజాగా లీటర్ పెట్రోల్పై 27 పైసలు, డీజిల్పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్ పెట్రోల్ 103.5
13, డీజిల్ 97.37 ఉండగా లీటర్ ప్రీమియం పెట్రోల్ 106.68 గా ఉంది. అలాగే విజయవాడలో లీటర్ పెట్రోల్ 102.93, డీజిల్ 97.17 ఉండగా లీటర్ ప్రీమియం పెట్రోల్ 106.48 గా ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుభవజ్ఞుడైన నాయకుడని జెనీవా శిఖరాగ్ర సదస్సులో చెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మాస్కోలో అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బైడెన్తో చర్చించడం అంత సులభం కాదని అన్నారు. ప్రతి విషయంపైన బైడెన్కు అవగాహన ఉందని పుతిన్ పేర్కొన్నారు. తాను సాధించాల్సిందేంటో బైడెన్కు బాగా తెలుసు. ఆ పనిని ఆయన చాలా తెలివిగా చేస్తారు అని పుతిన్ పొగిడారు. సౌత్ ఆఫ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఐసీసీ ట్రోఫీని భారత జట్టు నెగ్గాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ జెర్సీ ధరించి టీమిండియాకు తన మద్దతు తెలుపుతున్నాడు. కరోనాపై నిరంతరం పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం నేచురల్ స్టార్ నాని దారే లేదా అనే వీడియో సాంగ్ ను రూపొందించారు. ఆ గీతాన్ని ఈ నెల 18న సాయంత్రం 4:32 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. గురువారం ఆ పాట ప్రోమోను రిలీజ్ చేశారు.